ఏప్రిల్లో 2019 రాజకీయాలు రసవత్తరంగా మారనున్నాయి. వచ్చే ఎన్నికలకు మరో 20 నెలల టైం ఉండగానే అప్పుడే ఏపీ ఎన్నికలకు సినీ శోభ సంతరించుకుంది. పవన్ కళ్యాణ్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేయనుంది. పవన్ స్వయంగా అనంతపురం జిల్లా నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు. ఇక పవన్ అన్న నాగబాబు కాకినాడ నుంచి జనసేన తరపున ఎంపీగా పోటీ చేస్తారని తెలుస్తుంది. ఇక వరుణ్ తేజ కూడా జనసేనకు మద్దతుగా ప్రచారం చేయనున్నాడట. ఇక ఇదే పార్టీ నుంచి శివాజీ గుంటూరు ఎంపీగా పోటీ చేసేందుకు రెడీ అవుతున్నాడట. ఇక జనసేన నుంచి గుంటూరు లేదా రాజమండ్రి అసెంబ్లీ బరిలో ప్రముఖ హాస్య నటుడు అలీ పేరు వినిపిస్తుంది. ఇక టీడీపీ విషయానికి వస్తే ఇప్పటికే టాప్ హీరో బాలయ్య హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ వచ్చే ఎన్నికల్లో టీడీపీ ప్రచారానికి ఎలా అయినా వాడుకోవాలని చంద్రబాబు పావులు కదుపుతున్నట్టు సమాచారం. అందులో భాగంగానే హరికృష్ణ టీడీపీ పదవి ఇవ్వనున్నారని సమాచారం. ఇక వీరికి తోడుగా కొంతమంది సినీ స్టార్లు కూడా చంద్రబాబు ప్రచారంలోకి దింపనున్నారు. ఇక టాలీవుడ్ మన్మధుడు నాగార్జున వైసీపీ నుంచి గుంటూరు లోక్సభకు పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే రోజా వచ్చే ఎన్నికల్లో కూడా నగరి నుంచి మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు. మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి కూడా ఎన్నికల్లో వైసీపీ చిత్తూరు జిల్లాలో ఏదో ఒక సీట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని తెలుస్తుంది. ఇలా టాలీవుడ్ స్టార్స్ అందరూ వచ్చే ఎన్నికల్లో ఏపీలో డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను రంగంలో ఉండడంతో 2019 ఎన్నికల్లో సినీ గ్లామర్ అదిరిపోనుంది.